ఓకే ఇమాజిన్ దిస్ ఒక పేద వ్యక్తి ఫ్రెష్లీ అవుట్ ఆఫ్ కాలేజ్ స్టూడెంట్ కొన్ని మంత్స్గా జాబ్ కోసం వెతుకుతున్నాడు కానీ దొరకట్లేదు అప్పుడు ఒక పెద్ద మనిషి వచ్చి నేను నీకు జాబ్ ఇస్తాను అని చెప్పి జాబ్ ఇస్తాడు నౌ ఇమాజిన్ ఆ పెద్ద మనిషి ఈ పేద కాలేజ్ స్టూడెంట్కి ఎలా కనిపిస్తాడు జాబ్ ఇచ్చినందుకు అతని మీద రెస్పెక్ట్ ఉంటుంది అలాగే జాబ్ ఇచ్చిన వ్యక్తి జాబ్ తీసేయగలడు అని భయం కూడా ఉంటుంది అవునా ఇదే పని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ విషయంలో కూడా జరుగుతోంది అని సుప్రీంకోర్టు అంటోంది లెట్ మీ ఎక్స్ప్లెయిన్ నవంబర్ 17th ఒక మాజీ ఐఏఎస్ ఆఫీసర్ అయిన అరుణ్గోయల్ కి వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చి నవంబర్ 18th ఆయన ఫైల్ని తీసుకొచ్చి నవంబర్ 19th కల్లా ఆయనని ఎలక్షన్ కమిషనర్గా అపాయింట్ చేసింది గవర్నమెంట్ ఈ ప్రాసెస్ యొక్క స్పీడ్ని చూసి షాక్ అయిన సుప్రీంకోర్టు గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తోంది సేమ్ డే ప్రాసెస్ సేమ్ డే క్లియరెన్స్ సేమ్ డే అప్లికేషన్ సేమ్ డే అపాయింట్మెంట్ ఇదంతా 24 hours ఆర్ లెస్ దెన్ 24 hoursలో ఎందుకు జరిగింది ఎలా జరిగింది అసలు అంత తక్కువ టైంలో చేయాల్సిన అవసరం ఏంటి అని క్వశ్చన్ చేస్తోంది దీనికి గవర్నమెంట్ ఇటువంటి విషయాల్లో కొన్ని కారణాల వల్ల స్పీడ్ అవసరం అని ఆన్సర్ చెప్పింది నౌ ఎలక్షన్ కమిషనర్ పోస్ట్కి వేకెన్సీ మే 15th నుంచి ఉంది అప్పటి నుంచి లేని స్పీడ్ ఇప్పుడు ఎందుకు వచ్చింది ఎలా వచ్చిందని సుప్రీంకోర్టు క్వశ్చన్ చేస్తోంది 1996 నుంచి గవర్నమెంట్ ఏదైనా కానివ్వండి కాంగ్రెస్ బీజేపీ ఎలక్షన్ కమిషన్ యొక్క ఇండిపెండెన్స్ని ఇవి కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసేసాయి అని సుప్రీంకోర్టు ఆరోపించింది అంతేకాదు ఒక లా లేదు ఒక చెక్ పాయింట్ లేదు నచ్చిన వాళ్ళకి పదవి ఇచ్చేస్తున్నారు వాళ్ళేమో పదవి వచ్చింది అనే ఆబ్లిగేషన్ వల్ల మీకు నచ్చిన పనులు చేయాల్సి వస్తుంది ఇలానే ఏమనట్లేదు కానీ అలానే కనిపిస్తోంది అనేది సుప్రీంకోర్టు నా పాయింట్ ఏంటి అంటే ఎలక్షన్ కమిషనర్ విషయంలో చూపించిన స్పీడ్లో సగం వేరే విషయాల్లో కూడా చూపిస్తే వి వుడ్ హావ్ బీన్ సమ్వేర్ ఎల్స్ దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి లెట్ మీ నో ఇన్ ది కామెంట్స్ బిలో